కరీంనగర్ రాజన్న సిరిసిల్ల కామారెడ్డి జిల్లాలను కలిపే ప్రధాన రహదారి అది. కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత ఈ మార్గాన్ని ఫోర్వే రహదారి చేయాలని కోట్ల రూపాయలు కేటాయించింది తెలంగాణ సర్కార్. 2018లో దీనికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుండటంతో సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించి నిధులు సైతం వెచ్చించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు మంత్రి గంగుల కమలాకర్. మరి టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు గడువులోపు పనులు పూర్తి చేశారా అంటే సమాధానం లేదు. ఏడాదిలో పూర్తి చేయాల్సిన ఈ రోడ్డును ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. పనుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. ఇప్పటికైనా నిర్లక్ష్యంగా ఉన్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ భాస్కర్ రెడ్డి గ్రౌండ్ రిపోర్ట్. ఇక కరీంనగర్ నుంచి బాబుపేటకు ప్రధాన రహదారి శాంక్షన్ దాదాపు 3 సంవత్సరాలు గడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం కమాన్పూర్ వద్ద ఉన్నాం. కమాన్పూర్ వద్ద ఒక కల్వర్ట్ అయితే నిర్మాణం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వాహనదారులు ఏమనుకుంటున్నారు, ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి వాహనదారులు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, దాదాపు ఎన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు అవుతావు? ఇది ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుండి ప్రోగ్రెస్ ఉంది కానీ ఇంకా కావట్లేదు రోడ్ కన్స్ట్రక్షన్. బ్రిడ్జ్ కూడా కట్టడం వల్ల ఇక్కడ రోడ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్లు అయ్యాయి. మీరు చెప్పండి, దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇంకా నత్తనడగన పనులు కొనసాగుతా ఉన్నారు, దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు? సార్, తొందరగా వర్క్ కంప్లీట్ అయిపోతే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఈ 3 సంవత్సరాల నుంచి వర్క్ ఇదిగా ఇట్లా అవుతుంది కానీ ఎవరు దీన్ని స్పందిస్తలేరు. ఇంకా ఎంత తొందర అయితే అంత బాగుంటుంది. వెహికల్స్ ఇవన్నీ ఇక్కడ లారీలు ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి నైట్ పూట రష్ యాక్సిడెంట్లు అది దీనివల్ల ఇబ్బంది ఉంది కొంచెం. కరీంనగర్ నుంచి వస్తూ ఉంటే ఇది రహదారి కాదు, ఇది రాళ్ళదారి, ముళ్ళదారి. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నరకం చూసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి పనులు జరుగుతున్నా కూడా మరి ఎందుకు కంప్లీట్ అవుతలేదు, దీనిలో ఏవల నిర్లక్ష్యం ఉందో కూడా అర్థమవుతలేదు. మేము రెగ్యులర్ కూడా సిరిసిల్ల వెములవాడ కోర్టుకు వెళ్తూ ఉంటాం వృత్తిరీత్యం న్యాయవాదిని. మరి దీనిలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యమా, లేకపోతే బిల్లుల చెల్లింపుల ఇక సమస్య ఏందో తెలియదు. కానీ ప్రజానీకం మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. రోడ్డు ఏదైతే ఉన్నదో ఈ కరీంనగర్ కాబట్టి ఇక్కడ బాగా కొద్దిగా ఇబ్బంది ఉంది. అప్పుడు మంచిగా ఉండవు, ఇప్పుడు రిపేరింగ్ నడుస్తుంది అంతా. ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది వెహికల్స్కి. చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు నా బండి పడుతుందేమో అంత భయంతో వచ్చినాయి. ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుంది రోడ్డు? చాలా రోజులు ఉంటుంది. అందుకే ఇప్పుడు మేము కరీంనగర్ సౌమ్య హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాము. మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే మాకు అంత ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్డు చక్కగా లేదు. ఆల్రెడీ చెప్పిన గమలం ఏం చేస్తుండో తెలుస్తుంది. కానీ ఇంత మైనింగ్ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని ఏది ఈ గ్రానైట్స్ పెట్టుకొని ఈ రోడ్ అన్నది కరెక్ట్ చేస్తలేడు. ఇది ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఇంకా 5 ఏళ్ళే కాదు. ఎందుకంటే అంత పెద్ద లోడ్ పెట్టుకుని పోతే ఈ రోడ్లు ఉండవు. దీనికి ఏదైనా పరిష్కారం చూపించాలి ఖచ్చితంగా. ఏదైనా అవసరమైతే బైపాస్ పెట్టుకోవాలి. పేషెంట్లు వచ్చాడంటే బాగా కష్టమవుతుంది మాకు. ఇప్పుడు రోజు అప్పడం చేస్తే మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడంటే బాగా తగిలిపోతుంది. ఇది మంచి పద్ధతి కాదు, వాళ్ళు ఆలోచించాలి. ఇట్లా రావట్టి హాస్పిటల్కి ఇప్పుడు 2 నెలల నుంచి నడుతున్నాం. ఇదే రోడ్ ఒకట్లా పేషెంట్ని పట్టుకొని ఈ రోడ్ ఎట్లా ఉంది, ఇది ఎన్నడైతుంది? అందరూ తిడుతుండ్రు రోడ్ల పంట పోతుంటే, ఇంకెప్పుడైతుంది ఎప్పుడైతుంది అని అందరు ఉన్నోళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఇట్లాంటి మేము పేదోళ్ళం ఇట్లా అత్తిమే ఎట్లా ఉంటుంది? ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది. తొందరగా పూర్తి చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఎవరికి ఇస్తారు, ఎవరు వాళ్ళ కాంట్రాక్టర్లు వాళ్ళకి పోతుంది కావచ్చు. ప్రజలకైతే చాలా ఇబ్బంది అవుతుంది. వరంగల్ ఖమ్మం కరీంనగర్ నుండి కామారెడ్డి వెళ్ళాలన్నా, వెమ్లవాడ రాజన్న దర్శించుకోవాలన్నా ప్రధాన రహదారి ఇది. ఈ రహదారి నిర్మాణం కోసం 3 సంవత్సరాల క్రితమే 100 కోట్ల రూపాయలను వెచ్చించారు మంత్రి కేటీఆర్. 3 సంవత్సరాల కాలంలో కేవలం పూర్తయింది 4 కిలోమీటర్ల రహదారి పనులు మాత్రమే. మరో 8 కిలోమీటర్ల రహదారి పనులు పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందని చెప్పి ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్డు జరుగుతున్నటువంటి ప్రమాదాలకు కారణకులు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. దీనిపైన అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ అజిత్ కల్పి, విజయభాస్కర్ రెడ్డి, TV5 న్యూస్, బాబుపేట నుండి ఉమ్మడి కరీంనగర్.